ఆఫ్ఘనిస్తాన్ ఈ పేరు ప్రస్తావిస్తేనే మనకి ముందుగా గుర్తొచ్చేది తాలిబన్లు, తీవ్రవాదం, అక్కడి ఉమెన్కి ఉండే కఠిన చట్టాలు, వెపన్స్ మరియు ఎప్పుడూ ఈ దేశం బ్రేకింగ్ న్యూస్లోనే ఉంటుంది అని. కానీ ఆఫ్ఘనిస్తాన్ చాలా ప్రత్యేక దేశం. దాని సంస్కృతి, చరిత్ర, అక్కడి వారి ఆహారపు అలవాట్లు చాలా వేరుగా ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ యొక్క సంస్కృతి, వారి వారి ఆచార సంప్రదాయాలు చాలా దేశాలు ఆచరించే వాటికి చాలా భిన్నంగా ఉంటాయి. మరి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫ్యాక్ట్స్ కొన్ని చూద్దామా? ఆఫ్ఘన్లు వారి న్యూ ఇయర్ని వసంత ఋతువు మొదటి రోజైన మార్చి 21న జరుపుకుంటారు. దానిని వారు నౌరోజ్ అని పిలుస్తారు. ఈ ప్రీ ఇస్లామిక్ ఫెస్టివల్ అయిన నౌరోజ్ని జరుపుకోవటానికి వేలాది మంది ప్రజలు మజర్ ఏ షరీఫ్ అనే ప్రాంతానికి తరలివస్తారు. ఆ రోజున స్థానిక ప్రజలందరూ కలిసి వసంత ఋతువుని ఆహ్వానిస్తూ ఇంకా కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా ఒక భారీ జెండాని నిలుపుతారు. ఈ జెండాను వారు ఒకే కదలికలో మృదువుగా నిలిపితే అది రాబోయే నెలలకు మంచి శకునంగా పరిగణిస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో నివసించే ప్రజలను ఆఫ్ఘన్స్ అని పిలుస్తారు. మరి వారి కరెన్సీ వచ్చి ఆఫ్ఘనీస్. చాలామంది ఈ రెండు పదాలు ప్రస్తావించేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ గేమ్ వచ్చి బుజ్కాషీ. మరి ఆఫ్ఘనిస్తాన్ తన నేషనల్ గేమ్ అయిన బుజ్కాషీ లేదా గోట్ గ్రాబింగ్ని ఒలింపిక్ క్రీడగా ఉండాలని కోరుకుంటుంది. కానీ ఇదేమో ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన ఆటగా పరిగణింపబడుతుంది. ఈ ఆటని ఎలా ఆడతారంటే ఫీల్డ్లో ఒక ఎండున మేక యొక్క మృతదేహాన్ని ఉంచుతారు. ఆ మృతదేహాన్ని హార్స్ రైడర్స్ చుట్టుముట్టడంతో ఆటగాళ్ళు దానిని పట్టుకోవడానికి పోరాడతారు. ఆ మృతదేహాన్ని ఎవరైతే విచ్ఛిన్నం చేస్తారో వారు దానిని మైదానంలో గీసిన సర్కిల్ మార్క్ చుట్టూ తీసుకెళ్ళాలి. ఆ తరువాత ఈ మృతదేహాన్ని స్కోరింగ్ సర్కిల్లో వదలాలి. అందుకే దీనిని అత్యంత క్రూరమైనదిగా పరిగణిస్తారు. ఈ ఆటను శతాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్లో నార్థన్ రీజియన్స్లో ఆడబడుతుంది. ఇందులో మహిళలు పార్టిసిపేట్ చేయకూడదు. ఈ గేమ్ ధనవంతులైన వారి ముందు యుద్ధవీరులు ఆడే క్రీడగా ఉండేది. ఇప్పుడు మొబైల్ ఫోన్ కంపెనీలు మరియు ప్రైవేట్ ఎయిర్లైన్స్ ద్వారా కూడా వారికి నిధులు సమకూరుతున్నాయి. మనందరికీ ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్ తెలిసే ఉంటుంది. అమెరికన్ బాడీ బిల్డర్, ఫిలిం యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్. అయితే ఆఫ్ఘనిస్తాన్లో అనేక మజిల్ బిల్డింగ్ సెంటర్స్లో అతని పోస్టరే ఉంటుంది. అతను ఆఫ్ఘన్ లాగా కనిపిస్తాడని వారు చెబుతూ ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్లో ఒకే ఒక పిగ్ ఉంది. దాని పేరు ఖాన్జిర్. దీనితో పాటు ఒక ఫీమేల్ పిగ్ని కలిపి 2002లో చైనా కాబుల్లో ఉన్న జూకే గిఫ్ట్గా ఇచ్చింది. ఈ ఖాన్జిర్కి ఇంకా ఫీమేల్ పిగ్కి పిగ్లెట్స్ కూడా కలిగాయి. అయితే ఎలుగుబంటి వచ్చి పిగ్స్ ఉన్న కేజ్ని అటాక్ చేయగా ఫీమేల్ పిగ్ ఇంకా పిగ్లెట్స్ చనిపోయాయి. చివరకు ఖాన్జిర్ ఒక్కటే మిగిలింది. మొబైల్ ఫోన్ కవరేజ్ ఈ సంవత్సరం ఆ దేశంలో 90% మందికి చేరుకుంటుందని అంచనా. అయినప్పటికీ ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఉన్న శాతం ఇప్పటికీ ప్రపంచంలోనే ఆఫ్ఘనిస్తాన్లో చాలా తక్కువగా ఉంది. అక్కడ మొబైల్ ఫోన్స్ ఉండటం అనేది స్టేటస్ సింబల్. ఆఫ్ఘన్ కల్చర్లో పోయట్రీ అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైనది. హేరాత్ అనే నగరంలో వారు గురువారం రోజున పోయట్రీ నైట్ని జరుపుకుంటారు. అక్కడికి అన్ని వయసుల వారు వచ్చి మోడర్న్ ఇంకా ఏన్షియంట్ పద్యాలను పంచుకొని ఆ తర్వాత స్వీట్ టీ తీసుకొని ఇంకా మంచి ఆహారం తిని సంతోషంగా గడుపుతారు. అలెగ్జాండర్ ది గ్రేట్ 330 BCలో హేరట్ అనే నగరాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడ పురాతన కోటను నిర్మించాడు. అలెగ్జాండర్ ఆఫ్ఘనిస్తాన్లో బల్క్ అనే ప్రావిన్స్కి చెందిన ఒక అందమైన మహిళ రోక్సానేతో ఒక కుమారుడు కూడా జన్మించాడు. సదర్న్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాందహార్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత బిజీ అయిన సింగిల్ రన్వే ఎయిర్ స్ట్రిప్. ఈ రన్వే మీద వారానికి సుమారు 1700 నుండి 5000 వరకు ఫ్లైట్ ల్యాండింగ్స్ జరిగేవి. ఆఫ్ఘనిస్తాన్కి నాటోలో సభ్యత్వం లేకపోయినా నాటో దళాలు ఈ ప్రదేశంలో తన మొదటి ఎయిర్ ట్రాఫిక్ కేపబిలిటీని ఇన్స్టాల్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహాలలో 2 మొట్టమొదటివి ఆఫ్ఘనిస్తాన్లో నిర్మించబడ్డాయి. ఈ బుద్ధ విగ్రహాలను 2001లో తాలిబాన్లు ధ్వంసం చేశారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి ఆయిల్ పెయింటింగ్స్ 650 బీసీలో బమియన్ కేవ్స్లో గీయబడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఒక్క జూయిష్ పర్సన్ మాత్రమే నివసిస్తున్నాడు. అతని పేరు జాబ్లోన్ సిమింటో. అతను కార్పెట్ ట్రేడర్. ఇంకా అతనికి రెస్టారెంట్ కూడా ఉంది అక్కడ. అతను 1959లో జన్మించాడు. గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 2.6 మిలియన్ల ఆఫ్ఘన్లు తమ దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాలకు వలస వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ దశాబ్దాలుగా యుద్ధంలో చిక్కుకున్న దేశం. దానిని సోవియట్ యూనియన్ వారు, బ్రిటిష్ వారు, ముస్లిం అరబ్బులు, మౌర్యాస్, ఇంకా అలెగ్జాండర్ ది గ్రేట్ వీరే కాకుండా ఇటీవల దీని మీద అనేక వెస్టర్న్ పవర్స్ యొక్క ప్రభావం కూడా ఉండేది. ఆఫ్ఘన్కు చెందిన తైక్వాండో అథ్లెట్ రాహుల్లా నిక్పై 2008 సమ్మర్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అతనే మొదటి ఆఫ్ఘన్ ఒలింపిక్ టైటిల్ హోల్డర్. కాబుల్లో 2 కేఎఫ్సి రెస్టారెంట్లు ఉన్నాయి. మనకి తెలిసి కేఎఫ్సి అంటే కెంటకీ ఫ్రైడ్ చికెన్, కానీ ఇక్కడ కేఎఫ్సి అంటే కాబుల్ ఫ్రైడ్ చికెన్. ఆఫ్ఘనిస్తాన్లో చదువులేని పిల్లలు సుమారు 3.7 మిలియన్ మంది ఉన్నారు. అందులో 60% మంది బాలికలే ఉన్నారు. దానికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఉపాధ్యాయురాళ్ళు లేకపోవటం. ఆఫ్ఘన్స్ వారి రిలీజియస్ బిలీఫ్స్ ప్రకారం కుక్కలు అపవిత్రమైనదిగా భావిస్తారు. అందువల్లే ప్రజలు ప్రార్థించే ప్రాంతాలకు కుక్కలను అనుమతించరు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క నేషనల్ డిష్ వచ్చి కాబూలీ పులావ్. ఎస్పెషల్లీ ల్యాంబ్తో చేసిన పులావ్ ఇక్కడ చాలా ఫేమస్. ఆఫ్ఘనిస్తాన్లో 2012 సుమారు 240 పరువు హత్యలు జరిగాయి. ఎవరైతే వారి ఫ్యామిలీలో పరువు తక్కువ పనులు చేసినా, వారి ఫ్యామిలీకి అవమానం కలిగించినా, అగౌరవం కలిగించినా ఆ ఫ్యామిలీ మెంబర్ని హత్య చేస్తారు. ఇవండి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఆఫ్ఘనిస్తాన్. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. If you like my video, please like, share and subscribe.